హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వేసవికాలం వచ్చేసింది, ఎండలు అప్పుడే ముదిరిపోయాయి. దాదాపు 40 డిగ్రీల సెల్సియస్కి వచ్చేసింది. అందున విద్యార్థుల పిల్లల పరీక్షలు మొత్తం అయిపోయాయి. వాళ్ళందరూ కూడా హాయిగా ఆడుకుంటూ ఉన్నారు. ఈ ఎండల్లో బాగా ఆడుకుని వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు మరియు మనకు పెద్దలకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వేసవిలో ఎలా ఎలా ఉండాలి, ఏ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి వడదెబ్బ తగ్గకుండా ఉండడానికి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి తెలుసుకుందాం. డు నాట్ ప్లే ఇన్ మిడ్ డే. మధ్యాహ్నం పూట బయట ఎండలో అస్సలు ఆడకూడదు. టెంపరేచర్ 45 డిగ్రీలు దాటిపోయింది. మీరు చెట్ల కింద మంచిగా ఆడుకోండి. ప్లే అండర్ ద ట్రీస్, చెట్ల నీడలో చల్లగా హాయిగా ఆడుకోండి పిల్లలందరూ కూడా. అంతేకాదు, డ్రింక్ మోర్ వాటర్, నీళ్లు ఎక్కువగా తాగండి. సాధ్యమైనంత వరకు కుండల్లో ఉన్న చల్లటి నీళ్ళు తాగండి. రోజుకు కనీసం 4 లీటర్ల నీళ్ళు తాగండి, అంటే 4 బాటిల్లో మంచిగా ఫ్రెష్ నీళ్ళు తాగండి. అలాగే కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు బాగా తాగండి. మీరు ఎప్పుడు కూడా శీతల పానీయాలు అస్సలు తాగకండి. దానిమ్మ, ద్రాక్ష, పుచ్చకాయ ఇలాంటివన్నీ కూడా అల్లంతో కలుపుకొని జ్యూస్ చేసుకొని తాగండి. చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. శీతల పానీయాలు, కోకోకోలా, పెప్సీ, మజా ఇవన్నీ ఏవి కూడా అస్సలు తాగకండి. ఇవి మంచివి కావు, జంక్ ఫుడ్ కిందకి వస్తాయి, అనారోగ్యం పాలవుతారు. మరియు ఆడుకోవాల్సి వస్తే ఖచ్చితంగా సాయంత్రమో లేదా ఉదయం ఆడుకోండి, కానీ ఎండలో అస్సలు బయటికి వెళ్ళి ఆడుకోకండి. మరియు ఎండలో బయటికి వెళ్లాల్సి వచ్చిందనుకోండి, తప్పని పరిస్థితి ఉంటే గొడుగు వేసుకోండి, లేకపోతే టోపీ పెట్టుకోండి, లేకపోతే బండ్ల మీద అయితే హెల్మెట్ పెట్టుకోండి. అంతేకాకుండా పిల్లలు ఎండాకాలం వస్తే ఈత కన్ని బయలుదేరుతూ ఉంటారు. చెరువుల వద్దకు, బావుల వద్దకు అస్సలు వెళ్ళేయకండి. ఎండ పూట, మధ్యాహ్నం పూట అస్సలు వాళ్ళని ఈత కొట్టనివ్వకండి. చాలాసేపు విశ్రాంతి తీసుకోండి, ఎక్కువసేపు నిద్రపోండి. హాయిగా విశ్రాంతి తీసుకుంటే మనకు వడదెబ్బ తగిలినాక తగ్గిపోతుంటుంది. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు చెస్, లూడో, క్యారమ్స్ లాంటి ఆటలు ఆడిపించండి. అంతేకాని బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుతున్నది అంటే అస్సలు కూడా వెళ్ళనివ్వకండి. ఇంకా దూర ప్రయాణాలు మొత్తం బంద్ చేయండి. దూర ప్రయాణాలు కారు కానీ, బస్సు కానీ, ఏ వెహికల్ అయినా సరే కానీ ఈ ఎండలో ప్రయాణం చేస్తే మీరు తొందరగా అలసిపోతారు, డిహైడ్రేట్ అవుతారు. కాబట్టి మీరు ఫంక్షన్లకు వెళ్ళినా కూడా అతిగా తినకండి, కొద్దిగా లైట్ ఫుడ్ తీసుకోండి, మంచిగా డైజెస్ట్ అయిన ఫుడ్ తీసుకోండి. పిల్లల్ని ఎక్కువగా టీవీకి అడిక్ట్ కానివ్వకండి. టీవీ చూస్తూ ఉంటారు, అలాంటప్పుడు వాళ్ళకు అక్కరొచ్చినటువంటి షోస్ పెట్టండి. మంచి డ్యాన్స్ ప్రోగ్రాములు కానీ, లేకపోతే సంగీత ప్రోగ్రాములు కానీ, క్విజులు కానీ, లేకపోతే విద్యా విషయక సంబంధించినటువంటి ఆటలు కానీ, ఫన్నీ గేమ్స్ కానీ, లేకపోతే కథలు పుస్తకాలు కానీ, మోరల్ స్టోరీసు, మోరల్ వీడియోసు అట్లాంటివన్నీ కూడా వాళ్ళకు చూపించండి. అంతేకాకుండా పై తరగతి కోసం అవసరమైతే నెక్స్ట్ క్లాస్లోకి ఎలా వెళ్తున్నాడో ఆ క్లాస్కు సంబంధించిన సిలబస్కు సంబంధించిన పుస్తకాలైనా చదివించండి, అలా బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా చూసుకోండి. మధ్యాహ్నం పూట ఎండకు బాగా బయటకు వెళ్తే డిహైడ్రేషన్ అయిపోయి వడదెబ్బ తాకి కింద పడిపోతారు. అలాంటప్పుడు వెంటనే పక్కన ఉన్నటువంటి డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళండి. అంతేకాకుండా ఎండాకాలంలో వదులుగా ఉన్న తెల్లని నూలు దుస్తులు, కాటన్ దుస్తులు వాడితే చాలా మంచిది. దీనివల్ల వడదెబ్బ అస్సలు తాకదు. తెల్లని నూలు బట్టలు మనకు ఒంటికి వేడి తాకకుండా చలవనిస్తాయి, వేడిని తగ్గిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటాను. వేడివేడిగా ఉన్న ఈ వేసవిని కూల్గా మార్చుకోవడానికి చిట్కాలన్నీ పాటించండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.